తాజాగా ఇజ్రాయెల్ పాలస్తీనా దగ్గర నుండి తీసుకున్నటువంటి గాజా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కొంత సెటిల్మెంట్ ప్రాంతంలో ఆల్రెడీ ఇళ్ళు కట్టేసి తమ వాళ్ళ నుంచింది. అక్కడే అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. అదే సందర్భంలో ఇద్దరికీ ఒకే ప్రార్థనా సంస్థకు సంబంధించినటువంటి గొడవల గురించి కూడా అందరికీ తెలిసిందే. ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రస్తావించుకున్నాం మనం. అయితే ఇప్పుడు తాజాగా ఎక్స్టెండ్ చేస్తుంది ఇజ్రాయెల్. ఎక్కడైతే వివాదాస్పదమైనటువంటి గాజా స్ట్రిప్ ప్రాంతంలో కొత్తగా ఒక టౌన్షిప్ నిర్మాణానికి ప్రిపేర్ చేసింది, అనౌన్స్మెంట్ చేసింది. దీన్ని అమెరికా తోసిపుచ్చుతోంది, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ద యునైటెడ్ స్టేట్స్ హ్యాజ్ వాయిస్డ్ స్ట్రాంగ్ అపోజిషన్ టువర్డ్ ద ఇజ్రాయలీ గవర్నమెంట్స్ పుష్ టు ఎక్స్పాండ్ సెటిల్మెంట్స్ ఇన్ ద ఆక్యుపైడ్ పాలస్తీనియన్ టెరిటరీస్. దిస్ కమ్స్ ఆఫ్టర్ ఇజ్రాయెల్ అనౌన్స్డ్ కన్స్ట్రక్షన్ టెండర్స్ ఫర్ 1355 హౌసింగ్ యూనిట్స్ ఇన్ ద వెస్ట్ బ్యాంక్. అది పాలస్తీనాకు సంబంధించినటువంటి వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇది కడుతున్నటువంటి ఇళ్లని తాము అంగీకరించడం లేదని అమెరికా చెప్పింది. దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.